అపార్థం పోవటమే నేను పోవటం, అర్థం మిగలటమే పరమార్థం, అదే నేను తెలియటం. నేను ఎవరు, నేనెవరు అని అంటే అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు సొంతం చేసుకోవాలని ఒక కోరిక, నాది చేసుకోవాలని ఒక ఆరాటం, అదే నేను కింద ఉంది. కానీ గురువు ఏం చేస్తాడు, ఏం చేయండి గురువు ఏం చేస్తాడు, ఏమిస్తాడు అంటే ఏమిచ్చినా కదిలి వెళ్ళిపోయేదే గురువు. ఒక నేను లేకుండా చేస్తే గురువు ఇంకా అన్నీ వచ్చినట్టే. ఏం తెలిస్తే అన్నీ వస్తాయో, ఏం తెలిస్తే అన్నీ పోతాయో, అది గురువు చేసేదండి. మరి తల్లి కడుపులో మీకు ఇంత పిండంతో ఇంత రూపం వచ్చింది కదా, అండపిండ బ్రహ్మాండాలు మీకు రూపం వచ్చింది కదా, ఆ రూపానికి మీరు ఏం చేశారు నాకు చెప్పండి. మీ కోరిక ఎంత, మీ సంకల్పం ఎంత, మీ నిర్మాణం ఎంత, మీ చాతుర్యం ఎంత, నమస్తే. శ్రీ శివానందమూర్తి భగవానుల వారు గీతా ప్రసంగాల్లో చేసినటువంటి ఒక విశ్లేషణలో ఇలా అంటున్నారు. సాధారణంగా ప్రాజ్ఞుడు అంటే తెలిసినవాడు, పండితుడు. తనలో తాను ప్రవేశించి ప్రశాంతంగా నిద్రించటయే అతని ప్రాజ్ఞత్వం అవుతుందా? అక్కడ కేవలం ప్రపంచ భావం విస్మరిస్తున్నాడు, ఒక అజ్ఞానం నుండి దూరమైనాడు. కానీ నిజంగా ఉన్నది, తెలుసుకోవాల్సింది, తెలుసుకోదగింది ఏది తెలుసుకుంటే సర్వకల్మషంలో తొలగి దుఃఖనాశనమై నిత్యమైన శాంతి లభిస్తుందో అట్టి జ్ఞానం అతనికి ఇంకా లభించలేదు. తురియావస్థలో ఇట్టి జ్ఞానం సంప్రాప్తిస్తుంది కనుక ఈ నిద్ర ఇది నిద్ర కన్నా పరమైనది, సత్యమైనది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ పరమాత్మలచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం మాట్లాడుకునే ముందు నిన్నటిది ఒకసారి మననం చేసుకుంటే అచ్చివరి లైన్ అది పూర్తి చేసుకుని దీనికి వెళ్దాం. నిన్న అచ్చివరి లైన్లో ఏమన్నారంటే, మా గాఢ నిద్రలో నేననేది పోతూనే ఉంది, నేను పోతుంది కానీ పూర్తి జ్ఞానం రావట్లేదు, దీన్ని మనం కొంత 2 నిమిషాలు మాట్లాడుకొని ముందుకెళ్తే బాగుంటుంది. నిద్రలో నేను పోతే జ్ఞానం వస్తుందని అంటున్నాం మనం కదా మామూలుగా. తర్వాత నేను పోతే జ్ఞానం రావటము, మరి జ్ఞానం రావాలంటే నేను పోవాలి, జ్ఞానం రావాలంటే నేనేమిటో అర్థం కావాలి. అది జ్ఞానం అంటే నేనే ఏమిటి అన్నది అర్థం అవటమే ఇక్కడికి ఇది. తర్వాత కొద్దిగా చిన్నగా 2 మాటల్లో, మీరు నిద్రపోతున్నారు రాత్రి చెప్పు నేను చెప్పుకుంటున్నట్టుగా, ఒక నదిలో ఈత కొడుతున్నారు, లోతుగా ఉంది, భయంగా ఉంది, చలి పుడుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కొంతసేపటి తర్వాత కళ అని మనం ఏం అంటున్నామంటే అదృశ్యమానమైంది అని, దృశ్యమైంది ఏదైందో అది కళ కళ అంటే అదే. ఏం కళ వచ్చింది అనగానే మనం కనపడ్డదాన్ని మనం వివరణ చేస్తున్నాం. కళ అంటే అదే, చూచేవాడిని వివరణ చేయట్లే, కళను వివరణ చేస్తున్నాం మనం. కాబట్టి దృశ్యంతో పాటుగా నేను పుడుతుంది, అది దృశ్యమానమైతే నేను దృశ్యమానమైంది. దృశ్యమానం అవటం అంటే నేనున్నాను, తానున్నాడు అనే అనుభవపరుడు ఉన్నాడు, అదే. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, దృశ్యం అదృశ్యం అయిపోయింది, ఇంకా మిగిలింది ఎవరు, నేను నేను చూశాను అంటున్నాగా. ఇప్పుడు చూడటానికి ఏం లేనప్పుడు నేను కూడా లేనుగా. ఒకవేళ నేను లేకపోతే కళ కూడా రాదు. ఇది బాగా పెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు నేనంటే ఏమిటి, నేనెవరు అన్న ప్రశ్నకి చెబుతున్నాను. జాగ్రత్తగా నిశ్చితంగా వినండి. దృశ్యం పోయింది కాబట్టి నేను పోయింది బాగానే ఉంది, దాన్ని ఇద్దరు అంటున్నాం. నేను పోయింది, దృశ్యము పోయింది, అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు 3 పోయినాయి, దాన్ని నిద్రావస్థ అన్నాం. కానీ లేవగానే నేను నిద్రపోయాను, నేను కలగన్నానని చెబుతున్నాను కదా, మళ్ళీ నేను వచ్చింది, పోయిన నేను మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మాట నిజమే కానీ కళ అర్థమైంది, ఏం జరిగిందో అయింది, అనుభవం అయింది, అనుభూతి అయింది. కానీ ఇవన్నీ చెప్పగలుగుతున్నాం కానీ ఈ నేను గురించి ఏం చెప్పలేకపోతాం. కళ గురించి అంతా ఏం చెబుతారు కదా, మీ అనుభవాన్ని చెబుతారు కదా,
అని నేను గురించి చెప్పట్లేదు. ఇక్కడ నేనెవరు అంటే, మీరు నది చూశారు, అది దృశ్యం. నదితో పాటు మీ అనుభవం ఉందిగా కాదా, స్నానము, వేడు, చలి, లోతో ఏదో ఉంది, అక్కడ ఏముందో అది ఉంది. దొంగలు ఉన్నారనుకోండి, భయం, కుట్టినట్టు దెబ్బలు, బాధ, కళలందరికీ తెలుసు. ఇది పెద్ద వివరణ ఇవ్వక్కర్లేదు. అయిందా? ఇప్పుడు ఏమున్నాయి? ఒకటి దొంగలు, ఆ దొంగలు మిమ్మల్ని కొట్టారు, కొడితే ఒళ్ళంతా ఇరదీసినట్టయితే విపరీతమైన భయం, లేచారు భయంలోంచి, భయంలోంచి లేచారు. ఎటు చెబుతారు కళ? నేను వెళుతున్నానంటే ఇంటికి వెళుతుంటే ఎవరో దొంగలు వచ్చారు, దొంగలు వచ్చి నన్ను కొట్టారని. దొంగలు రావడంతోనే నేను వచ్చాను కదా, కొట్టారు. కొట్టాక ఏమైంది? ఒక అనుభూతి అయింది, దెబ్బలు తగిలినాయి, భయం వచ్చింది, ఇది కదా. మెలకు రాగానే దొంగలు ఉంటున్నారా? ఉండట్లేదు. నిజం అబద్ధం వదిలిపెట్టండి ఇప్పుడు చర్చలో. మెలకు రాగానే దొంగలు అదృశ్యం అయిపోయారు కదా. దీంతోపాటు మీకేం పోయినాయి? కొట్టిన తాలూకా నిప్పులు, భయము, అదృశ్యమే. ఇక్కడ చిత్రం ఏమిటి అంటే, నేను అంటూ అర్థం ఏమిటి అంటే, దొంగలుతో మీరు పొందిన అనుభవం అనుభూతి ఉంది, నేనంటే మళ్ళీ ఈ ఆ నేను పోయింది. మళ్ళీ ఇక్కడ నేను ఎలా వచ్చింది ఈ దృశ్య ప్రపంచంతో? మళ్ళీ ఈ జ్ఞాపకాలు, ఈ అనుభవాలు, ఈ అనుభూతులు, ఇది అర్థం కావాలరు గారు. నేను ఉందా లేదా చెప్పండి అంటే, నేనెవరు అంటే, నేను ఎవరు? మీ అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు ఇవి కాక నేనంటూ ఏముంది? ఒక దృశ్యం ఉంది, ఈ దృశ్యంతో మీకు నా అనుభవాన్నేగా నా అనుభవం ఉంటున్నాం. ఈ నేను నా అన్నది ఏంటంటే, అనుభవం కాక మరొకటి లేదు. నీ అనుభవాలు నే జ్ఞాపకం కాక. మీకు అర్థమైందా? మీరు దేనని అంటున్నారు? నేనని అంటే అనుభవమే, అనుభవమే నేనుగా ఉంది అను అంతేగా. సరే, మీరు ఎవరినన్నా మీ అనుభవం ఏమిటని అడిగితే అనుభవాన్ని మీరు అంటున్నారు. మీరే నేను అనుభవం కాక నేనంటూ ఇంకేం చెబుతాడు అతను? ఇది కొంచెం జాగ్రత్తగా నిశితంగా ఒక 5-6 రోజుల పాటు 10 రోజుల పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా విచారణ చేస్తే ఈ నేను అర్థమవుతుంది. అది గురువు గారు చెప్పేది. అప్పుడు జ్ఞానం. ఇప్పుడు కళ్ళలో కనపడ్డ దొంగలు మాయమైపోయారు, కళ్ళలో మనం అనుభవించిన అనుభవం మాయమైపోయి అది మాయమైపోయాక నేను మాయమవటం. మరి ఈ నేను ఎవరు అని అంటే దానిలాగానే కళ్ళలో ఎట్లా ఏది జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చిత్రం ఏమిటి అంటే, మాయ అంటే కళ్ళలో ఎవరు దొంగల్ని సృష్టించిందో ఏ మహాశక్తి, ఆ మహాశక్తి ఆ నేను కూడా తయారు చేస్తుంది. ఇక్కడ తమాషా ఏమిటి అంటే, ఇప్పుడు మనసు ఎవరు అంటే, కళ్ళలో మీకు దొంగలు కనపడ్డారు, మిమ్మల్ని బాధించారు, మీకు భయం వేసింది. దొంగలు వరకు దృశ్యం, దొంగల తర్వాత మీకు ఒక భయం ఏర్పడింది, అదే నేనంటే. ఇక దాని నుంచి తప్పించుకోవాలని ఇంకేవో జరుగుతుంది. ఇది మనసు అంటే ద్రష్ట దృశ్యము కలిస్తే మనసు అవుతుంది. మనసు అంటూ కూడా లేదు, నేనంటూ కూడా లేదు. చిత్రం ఏమిటంటే, ద్రష్ట దృశ్యము కలిస్తే మనసు అయినప్పుడు ఆ మనసే నేనవుతుంది. నేనెవరు అన్నది ఇది ఎంత అర్థమైతే అప్పుడు ఏమవుతుంది అంటే, కళ్ళో దొంగలు అబద్ధమే, వాడు కొట్టింది అబద్ధమే, ఈ నిప్పులు అబద్ధమే, కానీ నేను నిజం అది అబద్ధం. కానీ మీరు వీలైతే వాటితో పాటు నేను కూడా అర్థం చేసుకుంటే, మొత్తం అబద్ధమా నిజమా అని వెలిపెడితే మన ఈ ప్రపంచం బాధిస్తుంది కదా ప్రభావం చేత, అందులో నుంచి బయటకు వస్తాడు. ఇది జ్ఞానం. అది దీనికి ఇది. ఇప్పుడు మనకు బాధ లేదా? ఇప్పుడు కళ్ళో సంఘటన, కళ్ళో భయం, ఇళ్ళలో సంఘటనకి ఇల్లో భయం, ఇళ్ళలో దృశ్యానికి వచ్చే ప్రతిస్పందనలు ఇళ్ళలో ఉన్నాయి, కళ్ళలో వచ్చే దృశ్యాలకి కళ్ళలో స్పందనలు ఉన్నాయి. ఇవి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అదే నేను, ఇదే నేను. కానీ ఆ నేను పోయి ఈ నేను మిగిలింది అంటున్నాం, అది అబద్ధం అంటున్నాం, ఇది నిజం అంటున్నాం. ఇక్కడ చిత్రం ఏమిటంటే, మరి అక్కడక్కది నిజం, లేచాక అవి పోయినాయి కాబట్టి, పోయినాయి కాబట్టి అబద్ధం, ఆ స్థితి లేదు కాబట్టి అబద్ధం, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది నిజం. చిత్రం ఏమిటంటే, మాయ పొద్దునే లేవగానే కళ అబద్ధము, ఇది నిజము అని అనిపించేది ఏదైతే ఉందో అది మాయ రెండు లక్షణాలు. అది గురువు గారు ఇంత నిన్న చెప్పారు. కళ్ళది అబద్ధం అని అనేది ఏదో, ఇది నిజము అని అనవటానికి ఏదో, ఇదే రెండు మాయ అది చెప్పారు కదా. అది ఇట్లా బాగా అర్థం కావాలి. అయితే ఒక చిత్రం ఉంది, జాగృతంలో మీరు నిర్ణయిస్తారు కళ అబద్ధం ఇది నిజమని, కళ అబద్ధము ఇది నిజము అన్నారు. చిత్రము జాగృతం నుంచి మీరు స్వప్నంలోకి వెళ్ళాక ఆ భావంలో ఉంటారా తప్పితే ఇది నిజం ఇది అబద్ధం అని నిర్ణయం ఉండదు మీకు. అది ఉండదు, బుద్ధి పనిచేయదు. కళ్ళలో నది కనపడితే నదే, లేచాక అబద్ధం ఉంటున్నారు కాబట్టి. మరి ఈ జ్ఞానం నిద్రలో ఎందుకు లేదు? బుద్ధి పనిచేయదు.
ఇక నిజం అబద్ధం అనక్కర్లా, దాంతో ఒకటైపోతుంది. లేచాక బుద్ధి పని చేసినప్పుడు ఇది నిజం అబద్ధం అంటుంది. ఇక్కడ నిజాలని విమర్శ చేసే బుద్ధి ఇక్కడ ఉంది, నిజాలని విమర్శ చేయదు, అందులో ఒకటైపోతుంది, అది నిజమే అక్కడికి. ఇది మాయ మళ్ళా, మీకు అర్థమవుతుంది. కల్లో ఎప్పుడో చాలా అరుదుగా ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళని చూస్తే చచ్చిపోయారు కదా అని ఒక ఇప్పుడు ఒక క్షణం, ఇప్పుడు చాలా అరుదుగా, చాలా అరుదుగా. ఇప్పుడు ఏదో స్కూల్ బ్యాగ్ వేసుకొని మీరు ఈ వయసులో 50+ ఏజ్లో కాలేజీకి వెళుతున్నట్టు కలిస్తే ఏమి మీకు అబద్ధం అనే వాడే లేడు. మరి అబద్ధం అనేవాడు ఎవరు, నిజమని చెప్పేవాడు ఎవరు అంటే బుద్ధి చేస్తున్నారు. పని ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ పొరలు విప్పుకోవాలి మనం, మనకి మనమే చేయాలి. ఇది ఎవరు చెప్పలేరు. నా దగ్గర జరిగిన సంఘటన నేను విమర్శ చేసుకోవాలి. తెలిసేవాడు ఎవరు, ఇప్పుడు మీకు బహుశా అర్థమైంది అనుకుంటా నేను. కాబట్టి మాయ గురువుగారు ఏమంటున్నారంటే, కళలో దృశ్యం పోయింది, దృశ్యంతో నేను పోయింది, నేను పోయిందిగా మనసు పోయింది. ఇప్పుడు మనసు అంటే మళ్ళీ అర్థం ఏంటి? దృశ్యం పోయాక, దృశ్యం పోయాక నేను ఉందనుకోండి, ఈ దృశ్యం అబద్ధము, ఈ నేనెవరు, చూసిన వాడెవరు, బుద్ధి అనుకోండి, అది అట్లాంటిది లేదుగా. సరే, ఒకవేళ దృశ్యం పోయింది, మీరు తిరుపతిలో ఉన్నారు, వెంటనే మరుక్షణం మీ అత్తగారింట్లో ఉన్నారు, మళ్ళీ ఆలోచన అంటే తిరుపతి కాస్త అత్తగారి ఇల్లు ఎందుకయింది అన్న ఆలోచన రాదు, మనసు లేదు అక్కడ. చూసాను మనసు అంటే దృశ్యం మారగానే ఆ తాలూకు ఆలోచన, అసలు ఆలోచన అంటే అది, దేంతో ఉంటే దాంతో ఉండటానికి ఆలోచన అని పేరు, కానీ దేంతో లేకపోతే దాన్ని ఆలోచించరు మీరు, అది ధ్యానమే అవుతుంది. అట్లా అయితే ఇప్పుడు స్వప్నంలో దృశ్యం అదృశ్యమైంది, నేను పోయింది, దాన్ని నిద్ర అన్నారు. నిద్ర అంటే ఈ రెండు లేకపోతే. సరే, లేచిన తర్వాత ఏమంటున్నారు, కళాబద్ధం అదృశ్యం అబద్ధమే, అనుభవం అబద్ధమే, ఓ ఇది నిజం అంటున్నారు. మరి నిద్ర ఒకటి ఉంది, నిద్రలో ఇవేవి లేవు, నేను లేదు, దృశ్యము లేదు, అనుభవం లేదు. దృశ్యం లేదు కాబట్టి అనుభవం లేదు, అనుభవం లేకుండా నేను లేను కాబట్టి అనుభవమే నేనంటే ఇది క్లియర్గా ఉంది. ఇప్పుడు మరి నిద్రలో అఖండమైన శాంతి ఆనందం వస్తుంది ఎందుకని, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. మళ్ళీ రివర్స్ ప్రాసెస్, సుషుప్తిలో గాఢ నిద్రలో దృశ్యము లేదు, లేదు కాబట్టి నేను లేదు, నేను లేదు కాబట్టి అనుభవం లేదు కాబట్టి నేను లేదు, లేదు కాబట్టి ఆనందదాయకంగా. ఇప్పుడు మళ్ళీ ఇట్లా జాగృతంలోకి వస్తే దృశ్యం ఉంది, నేనున్నా, అనుభవం ఉంది కదా, కల్లో అయితే ఉన్నాయి, నిద్రలో అయితే లేవు, ఇప్పుడు ఉన్నాయి కదా. మరి జ్ఞానంగా ఎలా మార్చుకోవాలి దీన్ని అంటే, ఇక్కడ చిత్రం ఏంటి, దృశ్యాన్ని ఏం చేయలేరు మీరు, దృశ్యాన్ని చూస్తున్న తయారైన మనసుని కాదు. ఇప్పుడు అనుభవం దేనన్నా దాన్ని నేనన్నా, అనుభవంలో ఏవైతే ఉన్నాయో దాని ఏడవ స్పష్టంగా అంటే ఒక కోరిక అనండి, ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక లేకపోతే ఈ దృశ్య ప్రపంచంలో ఉన్న అంటే కలలోలాగా దృశ్యం పోయి దృశ్యంతో నేను పోయి పొందిన ఆనందం కాదు అది. కలలోలా కాకుండా జాగృతంలో దృశ్యము ఉండి దృశ్యంతో మనసు ఉండి నేను పోవటం అంటే అర్థం ఏమిటి అంటే దాంతో ఉన్న సంబంధంలో కోరిక పోతే ఈ నేను పోతుంది. నేను పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ దృశ్య ప్రపంచం నిజం అబద్ధమా కూడా కాదు, నిద్రలో పొందిన శాంతి వస్తుంది. దానికి తురియము అంటే ఏం లేదు రవి, ఇంకో అవస్థ కాదు అది, జ్ఞానమే తురియం. తురియము అంటే ఇంకేం లేదు అని మీకు అర్థమైందా రవి? నిద్రలో దృశ్యం లేదు, నేను లేను కాబట్టి ఆనందం వచ్చింది. జాగృతంలో దృశ్యం ఉంటుంది, నేను పోతుంది. ఇందాక వివరణ చెప్పా, కళ్ళు దొంగలు కొట్టారు, దొంగలు ఒకటి కొట్టిన తర్వాత నాకు పొందిన బాధ ఒకటి, లేవగానే దొంగలు పోయారు, బాధ ఏదైతే అనుభవం ఉందో అది లేకపోవటం పేరు నేను పోవటం అంటే. ఒక మాట చెబుతున్నా, మీకు దొంగలు బాగా కొట్టారు, ఇరగదీశారు, మెలకు వచ్చింది, అని ఎప్పులు అట్లనే ఉన్నాయనుకోండి, దొంగలు అయితే పోయారు, ఇప్పుడు నేను ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేనన్న దొంగలు లేరు కదా, ఇప్పుడు మరి నేనన్న ఎట్లా దృశ్యం లేదుగా, అనుభవం ఉందిగా, అనుభవమే ఇప్పుడు నేనుగా ఉంది కాబట్టి అనుభవమే నేను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, నేనంటూ ఇంకొకటి లేదు కాబట్టి. ఇప్పుడు అనుభవం కోరని మనసు జాగృతంలో దృశ్యం ఉన్నా కానీ నేను పోతుంది, చిత్రమైంది అది అద్భుతం. దృశ్యం పోతుంది, అనుభవం ఉండనే ఉండని, అనుభవం ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది, కానీ నేను పోయిన తర్వాత స్వీకరించేవాడు లేకపోతే నిద్రలో అన్నాను కాబట్టి అవి పోవటం ముఖ్యం కాదు, అది అర్థం అవటం. ఏముంటే ఏం ఏర్పడింది, ఏం పోతే ఏం ఏర్పడింది, ఇది ఒక అద్భుతమైన అనుగ్రహాన్ని గురువు గారు చేశారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను,
ఇప్పుడు నేను అంటున్నానంటే మీ అనుభవం అనుభూతే కాక ఇంకేముంది, అది ఏదైతే ప్లెజరో పెయినో, పెయినో ఏదైతే దృశ్యం గురించి కాదు పోషిస్తుంది. మరి నిద్రపోయాం, నిద్రపోయిన తర్వాత దృశ్యం లేదు, దృశ్యం లేదు కాబట్టి నేను లేను, మరి అనుభవం లేదా? అనుభవం ఉందిగా, ఆనందము శాంతి ఒక అద్భుతమైన ప్రశాంతత అన్నీ ఉన్నాయిగా. గురువు గారు అదే ఇప్పుడు చెబుతున్నా ఉందిగా, రైట్. ఇప్పుడు మెలకువలోకి వచ్చిన తర్వాత దృశ్యం రాని, దృశ్యం రాని, దృశ్యం వచ్చాక నేను రాని. ఇప్పుడు నేనంటే మనం స్వప్నంలో ఏం చెప్పాం, అనుభవమే అన్నాం. ఈ అనుభవం విషయంలో ఇరుక్కగలిగి జాగ్రత్తగా చూస్తే అనుభవం లేదు, దాంతోపాటే వచ్చింది నేను, నేనంటే అదే కాబట్టి అప్పుడు కోరిక పోతుంది. అది కోరికను అర్థం చేసుకోవటం నేను, మీరు బాగా అర్థం చేసుకోండి. కల్లో నేను లేదు, దృశ్యం లేదు, అనుభవం మాత్రం. ఇప్పుడు మనకు మెలకువలో దృశ్యము ఉంది, అనుభవం ఉంది, నేను కూడా ఉంది. మీరేం చేస్తారంటే ఈ అనుభవం విషయంలో కోరిక పెట్టుకోకుండా ఉంటే ఇవన్నీ ఉంటాయి, ఉండదని కదా, తింటాం లేస్తాం జ్ఞానైనా అవతారమైనా ఇవే పనులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరు నేను అంటే, ఇక్కడ నేనెవరంటే కోరిక నేను అనుభవం కాక, అనుభవాన్ని కోరే కోరిక ఉంది, అనుభవాన్ని కోరుతున్న మనసు ఉంది, ఆ మనసే నేనుగా ఉంది. ఇక్కడ జాగృతంలో అనుభవాన్ని కోరే మనసే నేనుగా ఉంది, స్వప్నంలో దృశ్యంతో పాటు అదృశ్యమైంది, నిద్రలో స్వప్నంలో దృశ్యము లేదు, స్వప్నంలో లాగా దాన్ని పొందే నేను లేదు. ఇందాకేం చెప్పా, దృశ్యం లేక నేను లేదు అన్నా, దృశ్యము లేదు నేను లేదు, మన అనుభవం ఉందిగా నిద్రలో. ఇప్పుడు ఇప్పుడు ఉంది అనుభవం, అప్పుడు అనుభవం ఉంది, నేను లేదు, దృశ్యం లేదు. ఇప్పుడేముంది, నేను ఉంది, అనుభవం ఉంది, దృశ్యము ఉంది. ఈ ఇప్పుడు నేను చెప్పింది ఒకటికి 10 సార్లు వినాలి అంటే కానీ అప్పుడు అర్థం కాదు, అంత విశేషమైన యోగ రహస్యం ఇది. కాబట్టి ఇప్పుడు అనుభవం ఉంది కదా, నేనుంది కదా, నేనంటే ఏమిటి, అనుభవాన్ని కోరుకునే మనసు, అదే నేనంటే. అక్కడ మారుతుంది అవస్థకి అవస్థకి, ఒకటే ఒకటే ప్రిన్సిపల్ ఉండదు, ప్రిన్సిపల్ మారుతుంటుంది, ఫార్ములా మారుతుంది, ఫార్ములా మారుతుంది. కొద్దిగా అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నిద్రలో అనుభవం ఉంది, నేను లేదు, దృశ్యం లేదు, నేను లేదు, దృశ్యం లేదు, అది దాని స్వరూపం. మెలకువకు వచ్చిన తర్వాత దృశ్యం వచ్చింది కాబట్టి నేను వస్తుంది, నేను వస్తున్న తర్వాత అనుభవం ఉంది, బాగుంది. కానీ ఈ అనుభవంలో మీకు ఏ అనుభవం కావాలి, ఏ అనుభవం కావాలి? ఆనందం, నిద్రలోలాగా అఖండమైన ప్రశాంతత, ప్రశాంతమైన శాంతి రావాలి. ఎట్లొస్తుంది, ఎట్లొస్తుంది అంటే మీరు స్వప్నాన్ని సుషుప్తిని జాగ్రత్తగా చేసుకోవటం వల్ల, జాగ్రత్తగా ఆ జ్ఞానంలోంచి ఆ అవగాహనలోంచి నేను లేనని అర్థమవుతుంది. నేను లేకపోయినా ఇది ఉంది, అది ఉన్నా నేనున్నా, ఏదైతే ఉన్నా కూడా మీకు ప్రపంచం నిజమా అబద్ధమా అన్న ప్రశ్న కాదు. నా ఇది నిజమైనప్పుడు ఇది నిజమే, కల్లో కనపడ్డ ప్రపంచం నిజమే కదా, ఇప్పుడు అబద్ధమైంది. మరి ఇప్పుడు కనపడుతున్న ప్రపంచం నిజమని అన్నాం, ఎవరో పెద్దలు అది మిథ్య అన్నారు, అబద్ధం లేదు కానీ మిథ్య అన్నారు, ఆధారపడది అన్నారు. దేని మీద, దేని మీద ఆధారపడది? నేను మీద. ఇప్పుడు ఆ నేను అర్థం చేసుకుంటే అట్లాంటి ఆనందం వస్తుంది. మరి ప్రజ్ఞుడు, ప్రజ్ఞ ఎందు ఎరుకగలిగిన వాడు, పండితుడు అంటే కూడా స్వరూప దర్శనమైన వాడు. ఉపనిషత్తులు అతనికి అవగాహన ఉండటం, ఉపనిషత్తుల యొక్క సారం తాను గ్రహించి ఉండటం వాడు పండితుడు. స్వరూప జ్ఞానం అండి, ఇక్కడ ఉపనిషత్తులు, అక్కడ భాష లేదు, అక్కడ భాష లేదు, ఇక్కడ పదాలు, పదాలతో భాష అవన్నీ ఉన్నాయి. అక్కడ ఆ పదముల రవళి, పదముల సవ్వడి, అదే భాష అక్కడ. అది అద్భుతమైన ఒక పరిణామం. ప్రజ్ఞ అంటే అర్థం ఏమిటంటే తనలో తాను ప్రవేశించి నిద్రపోవటం. చాలా అయాచితంగా అందరం నిద్రపోతున్నాం, అది మాత్రం ప్రజ్ఞ కాదు, పాండిత్యం కాదు, అది జ్ఞానం కాదు. నిద్రలో ఏం జరుగుతుందో తెలిస్తే అది జ్ఞానం. నిద్రలో ఏం పోయినాయి, ఇప్పుడు మనం విశ్లేషణ చేసాం కదా, విచారణ చేసాం, జాగృతంలో ఏమున్నాయి, స్వప్నంలో ఏమున్నాయి, ఏం పోతే ఏం పోయింది, నిద్రలో ఏం పోయినా ఏమీ లేకపోయినా పోయినా ఒక రకమైన ఆనందం ఉంది. ఈ ఆనందం దేంది, ఇది ఎవరిది, ఎట్లా వచ్చింది, నేను లేకుండా ఎట్లా వచ్చింది, నేను లేకుండా ఎలా వచ్చింది,
ఇప్పుడు మీరు నిద్రలో మరి ఏం లేదుగా, మీకు ఆనందం ఎలా వచ్చింది? నేనే లేదు, నేనే లేకుండా ఆనందం ఎట్లా వచ్చింది? మరి వస్తు ప్రపంచం లేకుండా ఆనందం వచ్చింది ఎట్లా వచ్చింది? నేను లేదు, వస్తు ప్రపంచం లేదు, కానీ అద్భుతమైన ఆనందం ప్రశాంతత వచ్చింది. మరి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? వస్తు ప్రపంచం ఉంది, నేనున్నా, నేను అనుభవిస్తున్నా, నాకు ఆనందం వస్తుంది అని ఉంది. ఇక్కడ మనకేమర్థమైంది? ఈ మూడు ఉన్నా ఆనందం వస్తుంది, బాగానే ఉంది, లేకపోయినా వస్తుంది అంటే తేడా చూడండి. ఉన్నప్పుడు వచ్చిన ఆనందం కదిలి వెళ్ళిపోతున్నట్టుగా, నిద్రలో లేనప్పుడు వచ్చిన ఆనందం కదిలి వెళ్లకుండా ఇప్పుడు ఒకలానే అందరికీ ఒకలాగానే ఉంది. ఈ సత్యం పేరు ప్రజ్ఞ. అది తెలిసి నిద్రపోవటం అంటే అది, నీకు అర్థమవుతుంది. నేను లేకపోవటం అంటే అర్థం ఏంటి అంటే అపార్థం పోవటమే నేను పోవటం, అర్థం మిగలటమే పరమార్థం, అదే నేను తెలియటం. నేనెవరో తెలియటం అంటే దాని అర్థం తెలియటం. నేను పోవటం అంటే నేను అంటే అపార్థమే నేను అంటే, మీకు అర్థమైందండి. ఇప్పుడు రోజు నిద్రపోతున్నారు, అన్నీ పోగొట్టుకుంటున్నారు గారు గారు, ఆనందంగా ఉందిగా. ఇక్కడేమో వచ్చినప్పుడు ఆనందంగా ఉంది, పోతే దుఃఖం ఉంది. ఇక్కడ కూడా వస్తే ఆనందం, పోతే దుఃఖం, తర్వాత రావాలని కోరిక, వస్తే సంతోషం, అట్లా ఇవన్నీ ఉంది ఇక్కడ కూడా. కానీ కదిలి వెళ్ళిపోతుంది. వచ్చిన ఆనందం నిలబడట్లా, వచ్చిన దుఃఖం నిలబడట్లా, వచ్చిపోతున్నాయి. ఎంత తెర మీద బొమ్మల్లాగా వచ్చిపోతూనే ఉన్నాయి. కానీ ఇదే ఇదే లక్షణం నిద్రలో లాగానే, కానీ ఏమీ లేకుండా ఇక్కడేమో ఆధారపడి, ఇక్కడేమో ఆధారపడి, ఇక్కడ దేని మీద ఆధారపడి? సినిమా బొమ్మ మీకు కనపడటానికి తేరా ఆధారం. మరి ఇక్కడ ఈ ప్రపంచం నుంచి మీకు ఆనందం ఆధారపడ్డది దేని మీద? మీ సంతోషం దేని మీద ఆధారపడింది? కోరిక మీద ఆధారం. మీ కోరిక ఉంటే ఆనందం, మీకు ఇష్టం లేని నేను ఇస్తే మీకు సంతోషం రావట్లా, ఇష్టమైంది ఇస్తే సంతోషం వస్తుంది. ఇక్కడ మీరు పొందే సంతోషము వస్తుంది పోతుంది, కదిలి వెళ్ళిపోతుంది, మార్పు చెందుతుంది, ప్రతిదీ దృశ్యమానమైంది. నిద్రలో మారేది లేదు, మార్పు చెందేది లేదు, కొత్తది లేదు, పాతది కూడా కాదు, ఉన్నదేదో ఉంది, అది అట్టానే ఉంది. ఈ డిఫరెన్స్ మధ్య మీకు స్పష్టత వస్తుంది. అది కానీ ప్రజ్ఞ అంటే ప్రపంచ భావన ఒక అధ్యయనం అంటే దీని అర్థం గురువుగారు ఎంత బాగా చెబుతున్నారు, ప్రపంచ భావన నుంచి వస్తే ఒక అజ్ఞానం నుంచి దూరం అవుతున్నాయంటే ఒక జ్ఞానాన్ని పొందుతున్నాం, ఒక అనుభవం. ప్రపంచ జ్ఞానం పోవటం ఒక అజ్ఞానం, తర్వాత మనసులో గుణాల భావనలు అవి పోవటం మరొక, నేను పోవటం అది ప్రజ్ఞానం, బ్రహ్మ అది ప్రజ్ఞానం, విజ్ఞానం అది పాండిత్యం. మీకు తెలియనప్పుడు మీకు బాధ రావట్లేదు గారు, రవి గారు ఆలోచన లేనప్పుడు మీకు బాధ రావట్లేదుగా, నిద్రలోలాగా గుర్తొస్తే ఏడుపో సంతోషం వస్తుంది, కానీ నిద్రలోలాగా ఏమి ఉండట్లేదు ఆలోచన లేనప్పుడు. ఆలోచన రాగానే వస్తున్నాయి కదా. దీని అర్థం ఏంటి అంటే ఇది ఉండటం వల్ల నాకు అది వస్తుంది, బాగానే ఉంది, అక్కడ ఏమో లేదు కాబట్టి వస్తుంది, ఇక్కడ జ్ఞానం వచ్చిపోతూనే ఉంది. ఇక్కడ కూడా నిద్రలో కొద్ది కాలం పాటు మర్చిపోతున్నాం కాబట్టి కొన్ని గంటల ఆనందం ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని గంటలు మర్చిపోతున్నాం, ఆ స్పృహ లేక, ఆ స్మరణ లేక, స్ఫురణ లేక ఆనందం వస్తూనే ఉంది. గుర్తు రాగానే ఏడుపు వస్తుంది, భార్య భర్త పోయారు, ఆ ధ్యాసలో లేకపోతే ఏడుపు రావట్లేదు. మళ్ళీ ఆలోచన రాగానే మళ్ళీ దుఃఖపడతారు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం, ఏదో చేస్తాం, అది సహజమే. కానీ అక్కడలాగానే నిద్రలో లాగానే, నిద్రలోనేమో అప్రయత్నంగా అప్రయత్నంగా కొన్ని గంటల పాటు ఉంటుంది ఆ విస్మరణ అనండి, దాని నుంచి ఒక తొలగి పక్కకు వెళ్ళటం. ఇక్కడ ఏమవుతుంది, ఆలోచన లేనంతసేపు మళ్ళీ అట్లాంటి ఆనందమే ఉంది, కానీ మళ్ళీ వస్తున్న ఆలోచనలతో పాటు. అందుకని పెద్దలు ఏం చెబుతున్నారు, జ్ఞానులు అంటే ఇక్కడ తాత్కాలికంగా ఉంది, అక్కడ కొద్ది ఎక్కువసేపు విరామం ఉంది, ఇక్కడ తక్కువ విరామం, అక్కడ ఎక్కువ విరామం, కానీ అదే ఇక్కడ ఉంది. కాబట్టి తక్కువ విరామాన్ని ఎక్కువ చేసుకోవటం అని కదా, దాన్ని అర్థం చేసుకునేటట్టు దీనివల్ల ఇట్లా అవుతుంది. నేను మీకు ఒక కోటి రూపాయలు ఇచ్చా, ఎట్లుంటుంది సంతోషం? స్వప్నంలో సంతోషం. నేను ఇందాక ఏం చెప్పా, రూపం పోతే నేను పోతుంది అయిందా, తర్వాత దాంతోపాటు అనుభవం ఉంది కదా, అదే నేనని చెప్పాను. నేను ఇంకేం లేదు, అదే మనసు అదే నేను అని చెప్పా. స్వప్నంలో అనుభవమే నేను, పొద్దునే లేవగానే అబద్ధం అని ఎందుకు అంటున్నారంటే అనుభవం తాలూకు నేను పోయింది కాబట్టి అనుభవం నేను లేకపోతే అనుభవం లేదు అయిందా. లేకపోతే గాఢ నిద్రలో నీకు ఆనందం ఉందా, సంతోషం ఉంది కదా, మరి దాన్ని చూస్తూ అనుభవిస్తున్నారా, గమనిస్తున్నారా దాన్ని? ఇక్కడ ఇది వివేకం అంటే. గమనిస్తే ఏమవుతుంది ఒకవేళ, ఒకవేళ మీ నిద్రని మీరు గమనించారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? అదే నేను ఉంటుంది. ఏమవుతుంది చెప్పండి, మీరు మీ నిద్రని గమనిస్తున్నారనుకోండి, మీ కలలాగా
మీ జాగృతంలా నిద్రే చూస్తున్నారు దాన్ని. అప్పుడు ఏంటి మీరు నిద్రలో ఆ నిద్రలో ఉన్న శాంతిని చూస్తున్నారు అంటే ఇంకా చాలా లేద్దామని అనిపిస్తుంది, ఇట్టనే ఉండాలని అనిపిస్తుంది, ఆలోచన మొదలవుతుంది. అదే నేనంటే అనుభవాన్ని చూస్తున్నవాడు ఉన్నాడు అంటే ధ్యానం అక్కడే ఉంది. కళ్ళులాగా మీరు ఏం చేశారు, దృశ్యాన్ని దృశ్యానుభవాన్ని పొందారు, నేనైంది. మీరు కళ్ళు నిద్రలో కూడా ఆ నిద్ర అనుభవాన్ని మీరు చూస్తూ గమనిస్తూ నిద్రపోతున్నారు అనుకోండి, ఏమవుతుందంటే చూసి గమనించేవాడు ఉంటే వేలు పెట్టకుండా ఎలా ఉంటాడు, ఇక ఆలోచనకి మారకింది ఎట్లుంటుంది. ఆలోచన అంటే నేను ఆలోచన అంటే మీరు చూస్తూ అను ఇప్పుడు చూడండి, చింతకాయ పచ్చడి ముద్ద తింటున్నారు ఇష్టంగా, రుచి అనిపించింది, చూశారు రుచిని గ్రహించారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకొక ముద్ద కావాలనిపిస్తుంది, దాచుకుందాం కసి పెట్టి ఇవ్వండి ఇంటికి అంటారు. ఇవన్నీ వస్తాయి, ఆలోచన అనేది వస్తుంది. ఆలోచన అంటే సొంతం చేసుకోవాలి, నాది చేసుకోవాలి, నేను అనేది మొదలవుతుంది, స్వ అర్థం మొదలవుతుంది. నిద్రని మీరు భగవంతుడు ఇచ్చిన వరం, ఈ ప్రకృతి మాత ఇచ్చిన వరం ఏంటంటే నిద్రని అనుభవిస్తూ ఉండటమే తప్పితే సొంతం చేసుకోవటం కుదరదు. సొంతం చేసుకోవటం అంటే నువ్వు చూస్తే సొంతం చేయాలి, నువ్వు ఆగవు చూశాక. నువ్వు చూశాక వద్దనన్నా అంటావు, కావాలన్నా అంటావు, ద్వంద్వం వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీ నిద్రని మీరు చూశారంటే రవి గారు చిత్రం ఏంటి, నీకు మీరు మేలు కోరు, నాటకం అయిపోతుంది, అది నిద్ర కాదు, నిద్ర కాదు, నిద్రలోనే నిద్రలోనే మీరు చూడటం గమనిస్తూ నిద్రని పొందారు అంటే ఆనందాన్ని. ఆలోచన లేకుండా చూస్తే ధ్యానమైంది, ఆలోచనతో చూస్తే నేనైంది. దేనైనా ఒక ముద్రతో, ఒక ఆశతో, ఒక కోరికతో చూడకపోతే అది ధ్యానం. ఒక ఉద్దేశంతో దేన్ని మీరు చూసినా దాన్ని జీవనం జీవి అంటున్నాం, అహంకారం ఉంటాం, ఆలోచన ఉంటున్నాం. ధ్యానానికి ఆలోచనకు ఉన్న డిఫరెన్స్ అది. అంటే దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నేనంటే ఏమిటి, నేనెవరు, నేను ఎవరు, నేనెవరు అనంటే అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు సొంతం చేసుకోవాలన్న కోరిక, నాది చేసుకోవాలన్న ఒక ఆరాటం, అదే నేను కింద ఉంది. కానీ అది కాకుండా పోయిన అనుభవం ఉందిగా. ఇప్పుడు చాలామంది భయం నేను లేకపోతే ఎట్లండి అంటారు. మరి నిద్రలో నేను లేదు కదా, నీకు శాంతి వస్తూనే ఉంది కదా, మరి నేనుంటే ఎందుకు శాంతి రావట్లేదు అంటారు. నేనుంటే శాంతి ఎందుకు రావట్లేదు అంటే చూస్తున్నాంగా, నేనుంటే ఉండే శాంతి ఏమిటి అంటే, నేనుంటే శాంతి అంటే ఒక కోరిక ద్వంద్వం వస్తుంది, ఒక విభజన వస్తుంది, ఉంచుకుందాం ఉంటుంది, వద్దంటుంది, ద్వంద్వం వస్తుంది. నేనున్న చోట నేను ఎన్ని అక్షరాలు ఉన్నాయి, రెండు అక్షరాలు, ద్వంద్వమే ఉంటుంది. నిద్రలో నేను లేదు కాబట్టి గాఢ నిద్రలో మీకు ఆ శాంతి వస్తుంది. గాఢ నిద్రలో ఒకవేళ నేను వచ్చింది అంటే ఖచ్చితంగా ద్వంద్వం వస్తుంది. ఇది ఇంకా గాఢ నిద్ర దాటి అమ్మ కడుపులో ఉన్నప్పుడు చూస్తే అక్కడ అసలు అది దాన్ని అది చూసుకునే చూసుకోదు. కానీ ఒక్కసారి అట్లా వెళ్ళలేం కాబట్టి చిన్నంగా మెట్టు మీద మెట్టు మొత్తం రెండే మెట్లు, అందుకని ఒకటే మెట్టు ఏమిటంటే ప్రజ్ఞ ప్రాజ్ఞుడు అని. అయితే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా, జీవాత్మ పరమాత్మ ఉన్నాయా, ప్రపంచం ఇవన్నీ అసలు ఇవి పక్కన పెట్టాలి. సాధన విషయంలో పక్కన నేర్చుకోవచ్చు, తర్వాత పండితుల దగ్గర ఎవరిని అనుభవం పొందిన వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, దానికేం ఆరాటం అక్కర్లేదు. కానీ ముందు మనం లోపలికి వెళ్ళాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్నింటికి వచ్చారు రవి గారు? ఏం తిన్నారు ఇవాళ? బాగుంది, అదే నేనండి. మీ రుచిని, మీ పంచేంద్రియ జ్ఞానాన్ని మీరు చూస్తూ అనుభవిస్తారు. చూస్తూ అనుభవిస్తే నేనైంది, చూడకుండా అనుభవిస్తే నిద్రైంది. ఇంతే తేడా. మరి చూడకుండా ఎట్లా అనుభవించాలి? చూడకుండా అనుభవించవచ్చు అని తెలుసుకుంటే చాలు. చూడకుండా అనుభవించాలని ప్రయత్నం చేయకండి. నిద్రలోలాగా చూడకుండానే అనుభవించవచ్చు, అనుభవానికి చూడనే అక్కర్లేదు. అట్లానే లోపల పరమాత్మ దర్శనానికి కూడా ఏమీ అక్కర్లేదని పెద్దలు మౌనం అంటే అది. మీకు అర్థమవుతుందా? మీరు లేచింది మొదలు స్వప్నం వరకు కూడా చూచి మీరు అనుభవం పొందుతున్నారు. గాఢ నిద్రలో ఆ కాసేపు ఉన్న 8 గంటల్లో చూడకుండానే అనుభవం. చూడటమే నేనంటే, చూస్తున్న వస్తువే నేనంటే, గమనించటమే నేనంటే, గమనించబడేది నేను కాదు, గమనించటమే నేనంటే, గమనించటం అనే ప్రక్రియ మీకు స్వప్నం వరకు సాగుతుంది. జాగృతంలో, జాగృత నుంచి స్వప్నం వరకు గమనించటం అనే ప్రక్రియ ఉంది. ఒక నిద్రలో 8 గంటల్లో గమనించటం అనే ప్రక్రియ లేదు, కానీ అనుభవం లేదా? గమనించకపోయినా అది పరమాత్మ అనుభవం, గమనిస్తే వచ్చేది ప్రాపంచిక అనుభవం.
గమనిస్తూ అనుభవించావా, అది ప్రాపంచిక అనుభవం. గమనింప లేకుండా అనుభవించావా, ఉంది అనుభవం, దాని పేరు పరమాత్మ అనుభవం. ఇది గురువుగారు, అది ప్రాజ్ఞత్వం అంటే అది, అది ఆ స్థితికి వెళ్ళాలి. మనం ఇట్లా విశ్లేషణ చేసుకోవాలి, ఏ ఉంది, ఏం పోయింది, దేన్ని నేనన్నారు, దేన్ని మనసు అన్నారు, నేను ఎప్పుడు ఏర్పడింది, మనసు ఎప్పుడు ఏర్పడింది. దొంగలు రాగానే నేను వచ్చా, కొట్టడం మొదలు రాగానే తెప్పించుకోవాలంటే అప్పుడే మనసు, యాక్షన్లోకి వచ్చాక మనసు వస్తుంది, దృశ్యం వచ్చాక నేను వస్తుంది, రెంటి మధ్య మనసు వస్తుంది. అందుకే అంత క్రియలు, మీకు అర్థమవుతుందా? మీరు తెలిసి అనుభవించారా? జీవనం అయితే జాగృత స్వప్నాలు అయితే తెలియకుండానే అనుభవించారా? తెలియట్లేదు మీకు, అనుభవిస్తున్నాను, అనుభవిస్తున్నట్టు కూడా తెలియట్లేదు, అనుభవించడమూ తెలియట్లేదు, అనుభవమే ఉంది. అనుభవాన్ని అలా ఉంచండి, అది ఎప్పుడు ఉంది, ఎల్లప్పుడు ఉంది. దానికి నువ్వేం ఏం చేశారు చెప్పండి? మీరు నిద్రలో మీకు తెలియకుండా మీ నిద్రని అనుభవించడానికి మీరు చేసిన సాధన ఏమిటి? భేదం పోయింది కాబట్టి ఆ స్థితి వచ్చింది, భేదం ఉంది కాబట్టి సాధన వచ్చింది. భేదం ఉన్నంతకాలం సాధన ఉంటుంది రవి గారు, ద్వంద్వం పోయేంత వరకు సాధన చేయాల్సిందే. ఏకతొచ్చాక ఇంకా సాధన. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నచ్చింది ఎదురింటి అమ్మాయి, ఇంకా దానికోసం నానా కృషి చేస్తాడు, అమ్మాయి వెంట పడతాడు, లవ్ లెటర్లు రాస్తాడు, అమ్మాయిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే అమ్మాయి దగ్గర అయిందో ఈ కృషి ఉండదు, ఒకటైతారే ఆ తర్వాత కథ ఏదో ఉంది. అంటే సాధన అనే మాట ద్వంద్వం, నాదైన తర్వాత ఉండదు, నాదైన తర్వాత సాధన లేదు, నేను పోయిన తర్వాత శోధన కూడా లేదు, వ్యసన లేదు, సమాధానం లేదు. మీకు అర్థమవుతుందా? నిద్ర అజ్ఞానం ఎందుకు అయిందంటే, నిద్రలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి. నిద్ర జ్ఞానమైంది, సుషుప్త అవస్థ తురియం ఎందుకైందంటే అర్థమైతే, అర్థమైతే తురియము, అర్థం కాకపోతే నిద్ర. అర్థం కానంత వరకు అది ప్రపంచమైన స్వప్నమైన జాగృత స్వప్న సుషుప్తులన్నీ కూడా అజ్ఞానమే. అర్థమైతే జాగృత స్వప్న సుషుప్తులన్నీ కలిపి జ్ఞానమే. ఇది గురువుగారు అందించిన ఒక అద్భుతమైన యోగ సూత్రం. నేను తెలుసుకుంటే ఇవన్నీ పోతాయి అంటే, నేనెవరో తెలుసుకుంటే, దృశ్యం తెలుసుకోవటానికి ఏముంది, ఎదురుగా కోతి వస్తుందని చెప్పడానికి ఏముంది, ఏది నన్ను బాధ పెడుతుంది అంటే నేనన్న భావం బాధ, అంటే నేనన్నది ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకునేంతవరకు ఈ అజ్ఞానం కానీ బాధ కానీ మనం బాధ పెడుతూనే ఉంటాయని సద్గురుదేవులు అనుగ్రహం చేశారు. ఇది జ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యత. అదే సమయంలో ఇంత మంచి విషయాలు మనకి వాళ్ళ అనుభవంలోది, ఆ పరమసత్య దర్శనంలో నుంచి ఆ ద్రష్టలు ఎవరు చెబుతున్నారో అట్లా ఆ గురువు యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత కూడా ఈ శ్లోకంలో తెలుస్తుంది. శ్లోకంలో ఒక గురువు యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యత, గురువు ఏం చేస్తాడు, ఏం చేయండి, గురువు ఏం చేస్తాడు, ఏమిస్తాడు అంటే, ఏమిచ్చినా కదిలి వెళ్ళిపోయేదే గురువు. ఒక నేను లేకుండా చేస్తే గురువు ఇంకా అన్నీ వచ్చినట్టే. ఏం తెలిస్తే అన్నీ వస్తాయో, ఏం తెలిస్తే అన్నీ పోతాయో, అది గురువు చేసేదండి. అంటే ఇప్పుడు గురువుగారికి మనం పాదసేవ చేస్తాము, లేకపోతే డబ్బులు ఇస్తాం, నేను అంత ఇచ్చా ఇంత ఇచ్చా ఎవరు చెబుతాం, బాగానే ఉంది, అది పోయేదే. ఆయనే ఉండట్లేదు, ఇక గురువు అన్నవాడే ఉండట్లేదు, మహర్షులు అన్నవాళ్ళు కూడా. సరే తేజరూపాలు ఉన్న విషయం చెబుతున్నాను, ఇప్పుడు మీ ఎదురుగా నా ఎదురుగా లేరు కదా, నేను యోగపరంగా మాట్లాడట్లేదు. రాజ్యాలు పోయినాయి, సంపదలు అన్నీ పోతూనే ఉన్నాయి, గురువు రూపంగా దేహరూపంగా పోతూనే ఉన్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. గురువుకు మీరు ఇచ్చేది ఏమైతే, మీరు ఒక కోట కట్టించారు గురువుకి, గురువు వెళ్ళిపోయాక కోట ఉంటుందా అంటే, నువ్వు వెళ్ళిపోతావు ఒక చూడటానికి, తర్వాత నువ్వు ఉండవు కదా, ఆ కోట సంగతి ఎవరికి చెప్పాలి? కాబట్టి గురువుకి నువ్వు ఇచ్చేది దేనికి పనికిరాదు. లేకపోతే ఒకవేళ గురువు నీకు ఇచ్చినా అంతే, ఒకవేళ గురువు నీకు ఇచ్చినా నువ్వు వెళ్ళిపోయేవాడు, ఇచ్చిన సంతోషం ఆయనకు ఉండదు నువ్వు ముందు పోతే. ఒకవేళ ఆయనే ముందు పోతే కూడా ఆ సంతోషపడటానికి ఆయన ఉండడు, నువ్వు పోయావా సంతోషం కాదు, నువ్వు పోయావా నీకు వచ్చిన సంతోషము కాదు, ఆయన పోయాడా అది సంతోషం, ఈ వస్తువు కాదు. అందుకని ఏం చేస్తారంటే, నేను అన్నది ఏం చేస్తుంది అంటే, సమస్తాన్ని నేనుంటేనే అనుభవిస్తున్నాను అనే ఒక అపభ్రంశ, ఒక కపార్థం. నేను లేకుండగా చూడండి, సాధన లేకుండా నేను దైవాన్ని పొందలేను, నేను కష్టపడకుండా నేను పైకి రా, ఇవన్నీ వ్యావహారిక సత్యాలు. కష్టపడకపోతే పైకి ఎట్లా వస్తారు, నేను అవి విమర్శించట్లు అర్థం చేసుకోవాలి, కష్టపడకపోతే ఎట్లయితుంది అన్నది. ముందు నేను చూడు, తర్వాత కష్టపడతావో లేదో అది ఎట్లా జరుగుతుందో, ఎట్లా జరపబడుతుందో అవన్నీ చూద్దాం. ఒకటి రవి గారు, మీ తల్లి కడుపులో ఉన్నారా? ఉన్నారా? ఎట్లా ఇప్పుడు ఉన్నారు కాబట్టి,
ఇప్పుడు ఈ దేహం ఎంత ఉంది, ఎన్ని అడుగులు ఉంది? 5, 3, 5, 6 ఉంది. 5, 6 ఉంది. 5, 6 మీరు మరి తల్లి కడుపులో మీరు ఉన్నప్పుడు మీకు తెలుసా? తెలుసా? మరి మీకు తెలియకుండా ఏదైనా అవుతుందా ఈ లోకంలో? మీ ప్రమేయం లేకుండా అవుతాయా? ఏదైనా అయింది అంటే ఒక అనుభవం. మీ ప్రమేయం ఉండాలిగా, ఉండాలా? మరి తల్లి కడుపులో మీకు ఇంత పిండంతో ఇంత రూపం వచ్చింది కదా, అండపిండ బ్రహ్మాండాలు మీకు రూపం వచ్చింది కదా. ఆ రూపానికి మీరు ఏం చేశారు నాకు చెప్పండి. మీ కోరిక ఎంత, మీ సంకల్పం ఎంత, మీ నిర్మాణం ఎంత, మీ చాతుర్యం ఎంత, మరి ఏర్పడింది కదా ఎట్లా, ఎవరి వల్ల? కొన్ని తల్లి ఏర్పాటు చేసిందే. అట్లా ఏర్పాటు చేస్తే తల్లి అంగవైకల్యం కానీ ఇంకేది కానీ చేయదు, తల్లి చేతుల్లో లేదు. కొన్ని మీరు చేసుకున్నారా? మరి ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి. మీ రూపాన్ని, ఆ కడుపులో ఉన్న చిన్న పిండాన్ని, ఇది ఈ రూపమేగా, ఈ రూపమే ఇంత అయింది ఇప్పుడు, ఆ పిండమే ఇప్పుడు మీ ఈనాడు రవి గారు. జర్నలిస్టు రవి గారు ఎవరు అంటే, మీకు తెలియని స్థితిలో మీకు ఏర్పడ్డది, మీకు నిద్రలో ఉండగా మీకు తెలియకుండా వచ్చిన ఆనందం లాంటిదే, మీకు తెలియకుండా మీ చుట్టూ ఏర్పడ్డ మీ దేహం. ఏం ప్రమేయం ఉంది? ఈ దేహంతోనే ఇప్పుడు మీరు ఇన్ని పనులు చేస్తున్నారు, నేను ఇది అంటున్నారు, నేను అది అంటున్నారు, నేను అంటున్నారు కదా. అసలు ఆరంభంలో మీ ప్రమేయం ఏంటి? ఎట్లా తయారైంది మీ కాలు, చెయ్యి? చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు, చేసుకున్నారు మీరే. అసలు మీరే లేరు కదా, ఎట్లా తయారైంది? ఇది అర్థమైతే రవి గారు, మీ చుట్టూ ఉన్నది మీకు తెలియకుండా మీ తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు ఎట్లా తయారు చేసిందో, మీరు పుట్టాక మీ దేహం చుట్టూ కూడా అట్లనే తయారవుతుందని సత్యం అప్పుడు అర్థమవుతుంది. అది ప్రజ్ఞత్వం, అది ప్రజ్ఞ అని గురుదేవులు అనుగ్రహం చేశారు. శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతకు జై.